వెల్కమ్ టు నేను రేవతి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఒకే పాట పాడాల్సిన అవసరం లేదు పంజాబ్ లో హింస అలజడిపై ఆనంద్ పట్వర్ధన్ రూపొందించిన ఇన్ మెమొరీ ఆఫ్ ఫ్రెండ్స్ అనే డాక్యుమెంటరీని ప్రసారం చేసేందుకు దూరదర్శన్ నిరాకరించడంపై స్పందిస్తూ పంతొమ్మిది వందల తొంభై లో బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్య ఇది అయితే ఇప్పటి నుండి దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ఎంతో మార్పు వచ్చింది అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతున్నారు లక్షలాది భిన్న గొంతుకలను వినిపించడంలో డిజిటల్ మీడియా ఎంతగానో దోహదపడుతుంది మన దేశంలో ఆన్లైన్ వేదికల ప్రభావాన్ని తోసిపుచ్చడం సాధ్యం కాదు కానీ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే నాడు పట్వర్దన్ డాక్యుమెంటరీని అడ్డుకున్న శక్తులే ఇప్పుడు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి అవి ఎక్కడికి పోలేదు అదే తీర్పులో జస్ట్ జస్టి షా ఏమన్నారంటే తన విధానాలను ద్వేషిస్తూ జరిగే బహిరంగ చర్చలు భావ వ్యక్తీకరణలను ప్రభుత్వం అడ్డుకోజాలదు భావ ప్రకటన స్వేచ్ఛకు భారత రాజ్యాంగం ఏ విధంగా వెన్నుదన్నుగా నిలుస్తోందో ఆ తీర్పు స్పష్టం చేసింది అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ప్రజలకు లేకుండా పోయింది చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని నిన్నటి ఐపీసీని ప్రయోగించి అసమ్మతిని నేరపూరితం చేస్తున్నారు అసమ్మతి వాదులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు వాస్తవానికి ఈ రెండిటికి మరింత పదును పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఉపాను మరింత విస్తృతం చేశారు వ్యక్తులను ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు ఈ చట్టం అనుమతిస్తోంది వలస పాలకుల కాలం నాటి రాజద్రోహ చట్టంతో సహా క్రిమినల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారు భారతీయ క్రిమినల్ చట్టం నుండి వలస పాలకుల మరకలను తొలగించేందుకు దీనిని ప్రవేశపెట్టారని చెబుతున్నప్పటికీ అప్పటి రాజద్రోహ నిబంధనలను తొలగించలేదు పైగా దానిని మరింత విస్తరించారు ఆధునికరించారు ఈ సంవత్సరం జూలైలో బిఎన్ఎస్ అమలులోకి వచ్చింది ఆ తర్వాత నాలుగు రోజులకే ఐదుగురు పాత్రికేయులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్ లో అల్లరి ముఖ జరిపిన దాడికి సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా చేసుకుని కేసులు పెట్టారు స్వీయ నియంత్రణ తప్పుడు వార్తలు ఆన్లైన్ వేదికలపై ప్రభావం పేరుతో ఆన్లైన్ ప్రసంగాలను అడ్డుకునేందుకు సర్కారు ప్రయత్నించింది అందుకోసం ఐటీ చట్ట నిబంధనలు డిజిటల్ ఇండియా బ్రాడ్కాస్ట్ బిల్లుల భవిష్యత్తు తెలియడం లేదు దేశ భద్రత సార్వభౌమత్వం పేరుతోనో లేదా దుష్ప్రచారం చేస్తున్నారన్న అభియోగంతోనో లేదా విద్వేష ప్రసంగం అనే ముద్రతోనో సమాచారంపై నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తప్పుడు వార్తలు లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించేందుకు రెండు వేల ఇరవై మూడులో లో ఐటీ నిబంధనలను రూపొందించారు డిజిటల్ వేదికలలో కనిపించే సమాచారంపై నిఘా కోసం ప్రభుత్వం ఓ నిజా నిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేసింది అయితే అది న్యాయస్థానంలో నిలవలేదు భావ ప్రకటన స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండగా ఇక సత్యాన్ని వెల్లడించే హక్కు ఎందుకు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు టర్కీ ఈజిప్ట్ పాకిస్తాన్ వంటి దేశాలలో కూడా ఆయా ప్రభుత్వాలు ఇలాంటి అమానుష చర్యలు తీసుకొచ్చాయి విభిన్న గొంతుకలను వినిపిస్తున్న డిజిటల్ వేదికలకు చట్టపరంగా లభిస్తున్న రక్షణను హరించాలని భారత ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది ఈ వేదికలకు లభిస్తున్న రక్షణ కవచాన్ని బలహీన పరిచేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో ఐటి నిబంధనలు ప్రవేశపెట్టారు వాటికి కొనసాగింపుగా డిజిటల్ ఇండియా బిల్లు తీసుకొచ్చారు త్వరలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయి అసమ్మతి గళాలను ప్రభుత్వం పట్టించుకుంటుందా లేక తన నిర్ణయంతో ముందు పోతుందా అనేది అప్పుడే తెలుస్తుంది ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్